Hello everyone, welcome to Poojita's Kitchen. ఈ వీడియోలో నేను హోమ్ మేడ్ యాపిల్ స్ట్రాబెర్రీ జామ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల కోసం చక్కగా ఏ ప్రిజర్వేటివ్స్ ఇంకా కలర్స్ వాడకుండా ఇంట్లోనే మంచి జామ్ని తయారు చేసుకోవచ్చండి. ఈ జామ్ కోసం కావలసిన పదార్థాలు: యాపిల్స్ 3 మీడియం సైజువి తీసుకున్నాను, స్ట్రాబెర్రీస్ 10, ఫ్రూట్ పల్పులో 1/2 షుగర్ని తీసుకోవాలి, లెమన్ జ్యూస్ కొద్దిగా. ముందుగా యాపిల్స్ పైన లేయర్ని తీసేసి స్ట్రాబెర్రీస్ని ఇంకా యాపిల్ని శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ప్రెషర్ కుక్కర్లో యాపిల్ స్ట్రాబెర్రీ ముక్కలను వేసుకొని 1/2 కప్పు వాటర్ పోసుకోవాలి. ఎక్కువగా వాటర్ పోసుకుంటే జామ్ చేసుకోవటానికి చాలా టైం పడుతుంది. స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లో కుక్కర్ నుండి 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ నుండి 2 విజిల్స్ వచ్చేసాయి, ఫ్రూట్స్ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిని ప్యూరీలాగా చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ ప్యూరీ వచ్చిందండి నాకు. సేమ్ అలాంటి కప్పులోనే 1/2 కప్ షుగర్ని తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లో ఫ్రూట్ ప్యూరీని వేసుకోవాలి. ఫ్రూట్ ప్యూరీ కుక్ అవ్వటం స్టార్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. చాలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి ఈ జామ్ని. ఫ్రూట్ పల్ప్ ఇంకా షుగరు బాగా మిక్స్ అయిపోయాయి. స్ట్రాబెర్రీస్ కుక్ అయ్యే కొద్దీ మంచి కలర్ వస్తుందండి జామ్కి. జామ్ కొద్దిగా చిక్కబడుతుంది. ఈ జామ్ చేసుకునేటప్పుడు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు దీనికి 2 టీ స్పూన్స్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వాడటం వల్ల జామ్లో వాడిన షుగర్ క్రిస్టల్స్ కట్టకుండా జ్యూసీగా ఉంటుందండి. జామ్ రెడీ అయిందా లేదా అని తెలుసుకోవటానికి ఒక చిన్న ప్లేట్లో జామ్ని డ్రాప్ చేయండి. ప్లేట్ని మూవ్ చేసినప్పుడు జామ్ కదలకుండా ఒకే చోట ఉంటే జామ్ రెడీ అయిపోయినట్టు, కదులుతూ ఉంటే ఇంకా కాసేపు కుక్ చేసుకోవాలి. యాపిల్ స్ట్రాబెర్రీ జామ్ రెడీ అయిపోయిందండి. వేడిగా ఉన్నప్పుడే ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకోండి. చూసారుగా, ఇంట్లోనే ఎంతో ఈజీగా ఫ్రూట్ జామ్ని ఎలా చేసుకోవచ్చో. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉన్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.